యాదగిరి గుట్ట ఫామ్ లైన్స్ లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల 6500 రాబడిని పొందండి. ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 24-20 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఈ మధ్య ఒక ఆర్టికల్లో చదివాను, కామన్ సెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అంట. ఏంటి అసలు స్టాక్ మార్కెట్లో కామన్ సెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? సో బేసికల్గా ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్స్ కానీ, అంటే మీకు మనకు తెలిసిన సరౌండింగ్స్లో మనం ఏమేమి ప్రొడక్ట్స్ పర్ డే వాడుతున్నామో వాటిలోని మీరు కన్జ్యూమర్ లాగా ఉంటున్నారు కాబట్టి ఇన్వెస్టర్ లాగా ఉంటే మీరు ఇక్కడ బెనిఫిట్ అనమాట. ఓకే. దాన్ని కామన్ సెన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పొద్దున్న లేచేసి మనం టూత్ బ్రష్ చేసుకున్నాం అనుకోండి, ఏ పేస్ట్ వాడతాం రెగ్యులర్గా, అది మన ఆ పేస్ట్ బాగుంటేనే మనం వాడుతున్నట్టు లెక్క. లెట్స్ ఏ ఎగ్జాంపుల్, కాల్గేట్ అంటే కాల్గేట్ క్లోజ్ యా వాడుతుంటారు. సపోజ్ కాల్గేట్ బాగుంది కాబట్టి మనం వాడుతున్నాం, తరతరాల నుంచి వాడుతూనే ఉన్నాం కదా. దాని మీనింగ్ అంటే అందరూ కన్జ్యూమర్ లాగా ఎట్టాగా ఉంటున్నాం మనం, దాన్ని ఇన్వెస్టర్ లాగా కూడా ఉన్నాం అనుకోండి, ఆ కంపెనీ ప్రాఫిటబిలిటీ మనం కూడా షేర్ తీసుకోవచ్చు కదా. ఓకే ఓకే ఓకే. యూజర్ నుంచి ఇన్వెస్టర్ లాగా, యా అంటే కన్జ్యూమర్ లాగా. కన్జ్యూమర్ అంటే నీకు నచ్చితే, నీకు ఎట్టగా నచ్చింది కాబట్టి నువ్వు వాడుతున్నావు. నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది వాడుతూనే ఉంటారు కదా, అంటే ఆ కంపెనీ పర్మనెంట్గా ఉండిపోద్ది. అంటే అందులో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీ సస్టైనబిలిటీ గ్యారంటీ అనమాట. అందుకని అలాంటి వాటిలో మనం ఇన్వెస్టర్ లాగా ఉన్నాం అనుకోండి, మనకి లిటరలీ గ్యారంటీ అమౌంట్ ఉంటుంది అనమాట. అందుకని పీటర్ లించ్ అని చెప్పేసి ఫేమస్ ఫండ్ మేనేజర్ అనమాట ఆయన అమెరికాలో, ఆయన వాడింది ఇది టర్మ్ అనమాట, కామన్ సెన్స్ ఇన్వెస్ట్మెంట్ అని. సో మీ చుట్టూ మీ సరౌండింగ్స్లో మీరు చూసుకుంటూ పోతుంటే కనుక ఆల్మోస్ట్ యూనో 100 నుంచి 200 ప్రొడక్ట్స్ మీరు ఎవ్రీడే వాడుతూ ఉంటారు. డైలీ పొద్దున నిద్ర లేచి దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు. ఓకే. బుక్స్, నోట్బుక్స్ ఏం వాడుతున్నారు, పేస్ట్లు ఏం వాడుతున్నారు, కిచెన్లోకి వెళ్ళారనుకోండి సాల్ట్ ఏం వాడుతున్నారు, గ్రైండర్లు ఏం వాడుతున్నారు, మిక్సీ ఏం వాడుతున్నారు, అలాగే పసుపు అవి ఉంటాయి కదా, స్పైసెస్ కానీ ఏదైనా కావచ్చు. మీరు మరి ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, షూలు, క్లోత్స్, అప్లయన్సెస్, క్లోత్స్, ఈ మొత్తం ఏది వాడుతున్నా క్వాలిటీ ఉంటే మీరు వాడుతున్నారు, వన్డే కాదు కదా. సో వాటన్నీ మీరు ఏదైతే కన్జ్యూమర్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కన్జ్యూమర్ లాగా ఉండి, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ కెనేబిలిటీ మేక్ దమ్ అని అనమాట. దాన్ని కామన్ సెన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో అంటే మనం రెగ్యులర్గా ఇష్టపడి ఏ ప్రోడక్ట్స్ అయితే వాడుతుంటామో ఒక యూజర్ లాగా, సో అలాంటి ప్రోడక్ట్స్లోనే మనం ఇన్వెస్ట్ చేసి ఒక ఇన్వెస్టర్ లాగా ఉండడం అంటారు అనమాట. దాన్ని కామన్ సెన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట. బేసికల్గా నా అప్రోచ్ ఏంటంటే, నేను బేసికల్గా స్టాక్ మార్కెట్ నేను వాల్యూమ్కి ఎక్కువ ఫోకస్ చేస్తాను. 60% వెయిటేజ్ నచ్చ వాల్యూమ్స్కే ఇస్తాను. అందుకని వాల్యూమ్ అయితే ఏ సెక్టర్స్ని అట్రాక్ట్ చేస్తుందో అలాంటి వాటిలో నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటాను. బేసికల్గా నా ప్రయారిటీ అనమాట అది. సో లెట్స్ సే యూనో ఈరోజు ఏ సెక్టర్స్ బాగా మూవ్ అవుతున్నాయి, 1 వీక్ పాయింట్ ఆఫ్ లో ఏ సెక్టర్స్ బాగా మూవ్ అవుతున్నాయి, అలాగే లాస్ట్ 3 మంత్స్లో ఏ సెక్టర్ బాగా మూవ్ అయింది, లాస్ట్ 6 మంత్స్లో ఏ సెక్టర్ మూవ్ అవుతుంది, 1 ఇయర్లో బాగా మూవ్ అవుతుంది, ఏ సెక్టర్ అయితే ఎక్కువ మనీ అట్రాక్ట్ చేస్తుందో అలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం మంచి మేక్ చేసుకోవచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ రైల్వేస్ అన్నా డిస్కస్ చేస్తాం మనం, డిఫెన్స్ అంటాం, ఈ డ్రోన్ టెక్నాలజీ ఈ టైప్ కావచ్చు. ఓకే. ఇలాగా ఫ్యూచర్లో బాగా అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, అది కూడా చాలా హాట్ అవుతుంది. అగ్రికల్చర్ కావచ్చు, లేదు ఇథనాల్ థీమ్ కావచ్చు, ఇవి ఏదైతే మనీ అట్రాక్ట్ చేస్తున్నాయో అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఓకే. సో అందుకని మనం ఏదైనా మనీ మేక్ చేయాలంటే నిరంతరం డైనమిక్గా ఉండి మార్కెట్లో ఏ సెక్టార్కి అయితే మనీ ఫ్లో అవుతుందో మనం కూడా అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనీ మేక్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అండ్ ఇప్పుడు సపోజ్ కొన్ని ఇప్పుడు లారస్ కావచ్చు, దివీస్ కావచ్చు, నౌ ద మనీ గోయింగ్ అవుట్ సైడ్, మనీ బయటకు వెళ్తుంది కాబట్టి మనం అలాంటి వాటిలో నుంచి బయటపడటం బెటర్ అనమాట. క్వాలిటీ కంపెనీ కాదంటే క్వాలిటీ కంపెనీ అయ్యి ఉండొచ్చు, బట్ టెంపరీగా ఇవ్వరు టు లాసెస్ కాబట్టి మనీ ఏ వైపు ఉంటే ఆ వైపుకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ ఇంపార్టెంట్ అనమాట. మీ గోల్స్ షార్ట్ టర్మ్ అయితే కదా ఖచ్చితంగా మనీ ఫ్లోని ఫాలో అవ్వాలి. మీ గోల్స్ కనుక లాంగ్ టర్మ్ అనుకోండి, మేబీ యూఆర్ వాల్యూ ఇన్వెస్టర్ అనుకోండి, అప్పుడు మార్కెట్కి ఆపోజిట్ కూడా పోవచ్చు ఒకసారి. ఓకే. సో మీరు కామన్ సెన్స్ వాడినప్పుడు ఏంటంటే, ఒకటి మీరు ఎవ్రీడే వాడే ప్రొడక్ట్స్ అలా వాడుకోవచ్చు, లేదు అంటే మనీ ఫ్లో ఏటికైతే స్టార్ట్ అయిందో మార్కెట్లో వాటిని మనం తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఓకే, మీరు ఇన్వెస్టర్ లాగా ఉండాలి అంటే ఎంత కాలం అనేది క్లారిటీ ఉండాలి, దాన్ని బట్టి మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఎందుకు ఐటీసీలో ఇన్వెస్ట్ చేయాలంటే, మీరు ఆశీర్వాద ఆటా వాడుతున్నారు అనుకోండి, అంటే నీకు అది నచ్చింది అంటే ఎక్కువ మంది వాడుతూనే ఉంటారు, ఆ కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే. అలాగే బజాజ్ ఎలక్ట్రికల్స్ కావచ్చు,
లేకపోతే బాటా షూ బాగా వాడుతున్నారా? అది క్వాలిటీ ఉంటేనే వాడుతున్నారు కదా. సో దాన్ని మనం కామన్ సెన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నమాట. నేనైతే పర్సనల్గా ఫాలో అయ్యేది వాల్యూమ్ అప్రోచ్ ఫాలో అవుతాను. నేను ఏ సెక్టర్కి అయితే వాల్యూమ్ బాగా వస్తుందో అందులో ఉంచి పిక్ చేసుకుంటాను. అట్లా మనం పిక్ చేసింది రైల్వే స్టాక్స్ కావచ్చు, డిఫెన్స్ స్టాక్స్ కావచ్చు, అండ్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు. కేవలం మనీ ఫ్లో థీమ్ మీద అది తీసుకోమన్నమాట. నేనైతే దీని అప్రోచ్ ఫాలో అవుతాను. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.